నమస్తే. మనవూరు మనవార్తలు, జేసీ న్యూస్ కు స్వాగతం. నాబార్డు సహకారంతో స్పార్క్ సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని పంగిడిగూడెం గ్రామ మహిళలకు 21 రోజులు టెక్స్టైల్ ప్రింటింగ్ పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్పంచ్ గంటారామారావు అధ్యక్షతన జరిగిన సభలో బుధవారం సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొడవటి మాణిక్యంబ, జడ్పీడీసీ సీఎం రామచంద్రరావు, టీడీపీ మండల అధ్యక్షులు ముళ్లపూడి గంగాధర శ్రీనివాస, ఎంపీటీసీ బాలవర్ధన్, మాజీ ఎంపీటీసీ దాట్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావుపై దురుసుగా ప్రవర్తించిన జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీరుకు నిరసనగా మధ్య ఆంజనేయ స్వామి దేవస్థాన సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్య దేవస్థాన ఈవో పెనుమస విశ్వనాథరాజు మాట్లాడుతూ, జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది సంఘం పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైనట్లు ఆయన తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ తీరును ఆయన ఖండించారు. సెప్టెంబర్ 2015 నుండి 2016 ఏప్రిల్ 14 వరకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండాపర్తి అనురాజ్ తెలిపారు. గురువారం స్థానిక మాల మహానాడు కార్యాలయం వద్ద ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి కశ్యప్ బాలకృష్ణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాల మహానాడు ఆధ్వర్యంలో అంబేద్కర్ 128వ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జక్కుల ఎస్ బాబు, పాతూరు అంబేద్కర్, కాటన్ డేవిడ్, ఐజీ వెంపల రాజు, పిల్లి పోతిరాజు, సిహెచ్ రవి తదితరులు పాల్గొన్నారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతం జరుగుతుందని ఈవో పెనుమస విశ్వనాథరాజు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొనాలని ఈవో కోరారు. పూజా సామాగ్రి ఆలయం వారే ఏర్పాటు చేస్తారని, పూజలో పాల్గొనేవారు ఎటువంటి రుసుము చెల్లించిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఈ పూజలో పాల్గొనేవారు కొబ్బరికాయ, ఆచమన పాత్ర, రవికి వస్త్రము, విడుపూలు తెచ్చుకోవాలని ఆయన తెలియజేశారు. పూజ అనంతరం అన్నదానం జరుగుతుందన్నారు. వినాయక చవితి సీజన్ వచ్చిందంటే చాలు, రకరకాల డిజైన్లలో వినాయకుడి విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఇప్పుడు మార్కెట్లోకి లేటెస్ట్గా బాహుబలి వినాయకుడు వచ్చాడు. స్థానిక జిల్లా పరిషత్ బాయ్స్ హైస్కూల్ ఎదురుగా ఇనుముల తాతయ్య ఈ విగ్రహాలను హైదరాబాద్ నుండి తెప్పించారు. వీటిని చూడడానికి పిల్లలు పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. 100 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు పైగానే ఇక్కడ విగ్రహాలు అందుబాటు ధరలోనే లభిస్తాయని తాతయ్య చెబుతున్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు జరుగుతున్న శిక్షణ 3వ రోజుకు చేరుకుంది. ఈ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇక్కడ నేర్చుకున్న మెలకువలు పిల్లలకు గణితంపై ఆసక్తిని పెంచుతాయని శిక్షకులు చెబుతున్నారు. శనివారం చివరి రోజు కావడంతో యోగా, మెడిటేషన్, స్వచ్ఛభారత్ వంటి కార్యక్రమాలు ఉంటాయని ఆయన చెప్పారు. ప్రాథమిక స్థాయిలో ఈ ప్రాథమిక ఉపాధ్యాయులకి వృత్యంతర శిక్షణ కార్యక్రమం గణితంలో భాగంగా మరి జంగారెడ్డిగూడెం మండలంలో నిన్నటి నుంచి మరి 5 రోజుల పాటు, అంటే శనివారం వరకు కూడా 5 రోజుల ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం మరి జంగారెడ్డిగూడెం కోర్స్ డైరెక్టర్ గారు ఎంయూ గారు, అలాగే మన కాంప్లెక్స్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి వివిధ ప్రాథమిక ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉన్నటువంటి SGTలకి, ముఖ్యంగా గణిత ఉపాధ్యాయులకి మరి ఇక్కడ శిక్షణ కార్యక్రమాలని కొనసాగించడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ఈ గణితంలో ఉన్నటువంటి కఠిన భావనలు, కఠిన అంశాలని గుర్తించి మరి వారి వాటిని మరి విద్యార్థులకు ఏ విధంగా బోధించాలి, అలాగే లిండిక్స్, పిండిక్స్ అభ్యసన సూచికలు, అలాగే పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉపాధ్యాయులకు సంబంధించిన వాటి మీద కూడా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే 1-2 తరగతులకు సంబంధించి, 3-4-5 తరగతులకు సంబంధించి మరి పరీక్షాంశాలు కూడా తయారు చేయడం, అలాగే గణిత విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి వాటి గురించి మరి ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకి అవగాహన కల్పించడం, దానికి సంబంధించి వాళ్ళు రేపొద్దున S1, S2, S3 పేపర్లు తయారు చేసుకోవడానికి గాను కావాల్సినటువంటి పరిజ్ఞానాన్ని మరి వారికి అందరికీ కూడా తెలియజేయడం, అలాగే పర్టికులర్గా యోగా, మెడిటేషన్ గురించి కూడా ఈ కార్యక్రమాల్లో మీరు 5వ రోజు కూడా మీరు 5వ రోజు కార్యక్రమంలో ముఖ్యంగా మరి మీరు కూడా వస్తే యోగా, మెడిటేషన్ కూడా ఇక్కడ మీరు ప్రదర్శన చూడొచ్చు. మరి చక్కగా ఉపాధ్యాయులకి ఆరోగ్యం పట్ల, హెల్త్ అండ్ హైజీన్ పట్ల, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ అనేటువంటి అంశం మీద కూడా ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని మరి ప్రదర్శనలు ఉన్నాయండి. కాబట్టి ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.